కొన్ని విజన్ మా అందరికీ ఒక ఇంకెవరికి ఆ సంకల్పం అనేది మెయిన్ ఉండాలి. ఆ సంకల్పం అనేది ప్రకాష్కు ఉంది, ప్రకాష్ చేయగలడే నమ్మకంతో మేము అందరం కూడా ఈ పెనాల్లో పోటీ చేయడం జరుగుతుంది. అలా ఏమి లేదండి, అలా ఏమి లేదు. అంటే ఎప్పుడు కూడా అందరూ ఒకసారి బిజీగా ఉన్నప్పుడు రాలేరు, బిజీ లేనప్పుడు అందరూ వస్తారు. ఎందుకంటే పోయేసారి అందరూ చిరంజీవి నాగార్జున అందరూ వచ్చి ఓటేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బాలకృష్ణ గారు వచ్చి ఓటేస్తారు, అందరూ వచ్చి ఓటేస్తారు. నిర్లక్ష్యం అని కాదు, వాళ్ళకి కరెక్ట్ వేలో మనకు ఎందుకులే అనే ధోరణి అనేది ఇంతవరకు చిన్న చిన్న గొడవలతో వాటితో వెళ్ళిందాన్ని ఎందుకులే అని వెనక్కుండొచ్చు. బట్ ఈసారి అందరినీ కలుపుకుని, ఇందాక లోపల అదే చెప్పి అందరినీ కలుపుకుని వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో మేమందరం రావడం జరుగుతుంది. సో నేనేంటంటే ఇప్పుడు సరే అయ్యి ఓకే, ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఎవరు ఉంటుంది, నో ప్రాబ్లం. బట్ ఒకటే ఏంటంటే మేమందరం కలిసి ఒక టీం, అందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా అందరు ప్రాబ్లమ్స్ కూడా వినటం జరిగింది, ప్రకాష్ వినటం జరిగింది, మేమందరం వినటం జరిగింది. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది, కొన్ని ప్రాబ్లమ్స్ అందరితో కూర్చుంటే కానీ జరగదు అది. అందుకనే అందరితో కూర్చుని ఆ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి మీకు ప్రాబ్లమ్ అని అడగలేము. అందుకనే దానికి ఒక వేదిక అనేది ఉండాలి. ఆ వేదిక ఇప్పుడు అరేంజ్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ వినటం, ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద ప్రకాష్ రాజు కృషి చేస్తాడు. ఆల్రెడీ అతనికి ఏం చేయాలి ఎలా చేయాలి అని ఒకటి తెలియ ఉండటం కూడా ఉంది. సో అతనికి సంకల్పం డెఫినెట్గా మంచి జరుగుతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది మా అందరికీ ఉండటం ఐ వెరీ హ్యాపీ ఆ ప్యానల్లో ఉన్నందుకు.